ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తుంది. నకరేకల్ నియోజకవర్గంలో భువనగిరి లోక్సభ అభ్యర్థి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఉదయం గుండ్రంపల్లి, వెలిమినేడు, పెద్ద కాపర్తిలో బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం ఎల్లంకి నుంచి సిరిపురం, భోగారం, తుమ్మలగూడెం, దుబ్బాక, మురిపంపుల, పల్లివాడ, ఎన్నారం, కక్కిరేని, జనంపల్లి, రామన్నపేట వరకు ప్రచారం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరిప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరిప్రసాద్, వెన్నెల భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు నకరికల్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు చిట్యాల మండలంలో, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి చీకటి పడేంత వరకు కూడా రామన్నపేట నియోజకవర్గం, అంటే సాయంత్రం 4 గంటల నుంచి 10:30 వరకు రామన్నపేట నియోజకవర్గంలోని ఎల్లంకి, సిరిపురం, భోగారం, తుమ్మలగూడెం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఎన్ఆర్ఎం ఇలా 13 గ్రామాలలో నైట్ 10:30 వరకు రోడ్ షోలు నిర్వహిస్తారు ప్రచారంలో భాగంగా. అదేవిధంగా ఈ రోజు 8:30 నుంచి ఇప్పుడే గుండ్రాంపల్లికి ఆయన మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి గుండ్రాంపల్లిలో రోడ్ షో అయిపోయిన తర్వాత పక్కనే వెలిమినేడు, పెద్దకాపర్తి గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం చిట్యాల్లో మీడియా సమావేశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని మీద మాత్రం ఇంత స్పష్టత రాని పరిస్థితి. మొత్తానికైతే గతంలో ఆయన నోటిఫికేషన్ నామినేషన్ వేసిన తర్వాత మాత్రం కటంగూరు, అదేవిధంగా నకరికల్లు, కేతపల్లికి సంబంధించిన రోడ్ షో నిర్వహించారు. మిగిలిన ఏదైతే 3 మండలాలు ఉన్నాయో, చిట్యాల, రామన్నపేట, అదేవిధంగా నాకరిపల్లికి సంబంధించి, ఈ 3 మండలాలకు సంబంధించి మాత్రం ఈ రోజు రోడ్ షోలు నిర్వహించే విధంగా కూడా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ మరికొద్ది సేపట్లో మాత్రం గుండ్రాంపల్లికి చేరుకోవడానికి వస్తున్న కోమటిరెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం ఘనస్వాగతం పలకడానికి కార్యకర్తలంతా వేచి ఉన్నారు. ఆయన ఈ రోడ్ షోలో మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా ప్రస్తావించే అంశాలు ఏంటంటే, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ వేలల ప్రాజెక్టుని వీరే తీసుకొచ్చారు వైఎస్ హయాంలో, కానీ ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేదు. వాటితో పాటు ఏ నిరుద్యోగ సమస్య ఉందో, అదేవిధంగా రైతాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న రుణమాఫీకి సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించే అవకాశాలు మాత్రం ఉన్నాయని కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో ఈ గుండాపల్లి నుంచి మాత్రం ఈ రోడ్ షో మొదలవుతుంది. రైట్, హరిప్రసాద్, థ్యాంక్ యూ.